తల్లికి వందనం పేరుతో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారన్నారు అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అందరికీ పథకం వర్తిస్తుందన్న చంద్రబాబు ఇప్పుడు ఇంట్లో ఒకరికే ఇస్తానటం సరికాదన్నారు. తల్లికి వందనం అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తల్లి ఒక్కరికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేటటువంటి నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఆ 15,000 రూపాయలు మరి ఒక్కరికే ఇస్తామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఒడి పథకము అనేటటువంటి దాన్ని పేరు మార్చి మాత్రమే ఈ రకంగా వీణ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే తల్లి నీకు వందనం, నేను ఇంకా ఆ ఒక్కరికి మాత్రమే ఇవ్వగలను కానీ మీకు ఉండేటటువంటి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి నేను ఇవ్వలేను అని చెప్పేసి అన్న సంధానం ఉంది ఈరోజు.